ఆర్ఎస్లో కూడా లేను నేను వైఎస్ఆర్ పార్టీ అవును టీడీపీలో కొద్ది రోజులు వైఎస్ఆర్ల కొద్ది రోజులు టీడీపీలో ఉన్నారు కదా కొన్నాడు హాఫ్ ఎలా ఉంది అది టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏమైనా డిఫరెన్స్ జబర్దస్త్ పార్టీ జగన్ మంచి లీడరు వంద శాతం మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ ఓటమి మనం ఓడిపోయారని చెప్పాను పదకొండు సీట్లు ఏంటండి నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఏంటండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు మొన్న ఎన్నికల్లో జీరో పోయిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు ఆ టైము ఆ అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి మీద ఇంతమంది దాడి చేసిర్రు అది గుర్తుపెట్టుకోరు మీరు ఒక్క శాతంతో ఓడిపోయి ఆయన ఎంత వన్ నాట్ టూ వన్ నాట్ టూ పర్సెంట్ టూ పర్స టూ టూ పర్సెంటేజ్ తో ఒక్క మనిషి మళ్ళీ ఎంత నీతి ఆయన లోపల ఉన్నది ఎవరు చెప్తలేరు ఒక్కరే మీరేం చూసారు ఆయన దగ్గర ఆయన లోపల ఉన్న ఒక్కటే మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మాట మీద ఉండే వ్యక్తి మాట మీదనే జైలు పోయాసిన తర్వాత కూడా ఆయన ఏదైతే మా నాన్న ఆశయాలు ఉన్నాయో దానికోసమే పనిచేస్తా అని చెప్పిండు పాదయాత్ర చేసిండు మళ్ళీ ఆయన సీఎం కాకపోతే ఆయన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఆయనని చిత్తు చిత్తు చేసినా కూడా నిలబడ్డాడు నిలబడి సీఎం అయిన సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన మాట పథకాలు ఇచ్చిండు ఎవరితోటి పొత్తు పెట్టుకోలే చంద్రబాబు నాయుడు రెండు వేల చెడింది అంటారు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకరితోటి పొత్తు కాంగ్రెస్ తోటి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు వచ్చే వరకు మళ్ళీ బీ బీజేపీతో పద్నాలుగులో బీజేపీ తోటిపోయింది నాలుగు దిక్కులో తిరుగుతాడు చంద్రబాబు నాయుడు ఏ జగన్ తిరిగిండి ఎక్కడికన్నా ఒక్క ఒక్కటన్నా ఒక్కరి దగ్గరికన్నా పోయి మోకరి వెళ్ళిండా ఆయన పథకాలు ఇస్తారని పథకాలు ఇచ్చింది ఆ పైసలు వంచి పెడతాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైసలు మంచి పెడతలేడా పెన్షన్ పెన్షన్లు పెంచలేదా అనేక పథకాలు పెట్టిండు మొన్న ఈ ఆరు గ్యారెంటీలు అన్నట్టు ఆయన అరవై గ్యారెంటీలు పెట్టిండు అవునా కాద మరి జగన్ మాట మీద నిలబడ్డ వ్యక్తి రాయశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసుడు ఆయన నేను ఆయన చాలా లైక్ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టపడతారా జగన్ అంటే ఇష్టపడతారా రాజశేఖర రెడ్డి ఇష్టపడతా జగన్ కూడా ఇష్టపడతా కారణం నేను రాజశేఖర రెడ్డి గారికి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఎనభై తొంభై తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా పెద్ద వచ్చినప్పుడు ఆయనకు రక్త తిలకం దిద్దిన నేను ఇట్లా బ్లేడ్ కట్ చేసుకొని రక్త తిలకం దిద్దురు మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్ర కదా కాదా టూరింగ్లో టూరింగ్లో పాదయాత్ర పదయాత్ర కన్నా బిఫోర్ బిఫోర్ పాదయాత్ర రెండు వేల నాలుగు కదా ఆయన రెండు వేల మూడు రెండు వేల రెండులో పాదయాత్ర చేశారు నేను నైంటీ నైన్ అప్పుడు చెప్తున్నా రక్త తిలకం దిద్దును రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం నాకు జగన్ కూడా ఇష్టం సో జగన్ లోపల ఇష్టమని కాదు మీరు నాకు నేను ఒకటే అడుగుతున్న పద్నాలుగులో చంద్రబాబు నాయుడు బీజేపీ పంతొమ్మిది కచ్చే వరకు కాంగ్రెస్ ఇరవై మూడు కచ్చే వరకు బీజేపీ జగన్ ఎక్కడికైనా వేయండి ఎక్కడికెళ్ళా ఎక్కడికి వెళ్ళలే జైలు పోయండి కావాలంటే వీళ్ళు కుట్రలు చేసి జైలుకు పంపితే వేయండి కానీ ఎవరికి సలాం కొట్లే అలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సలాం కొట్టలే ఆయన సలాం కొట్టితే ఆయన జైలు పోయి పంపేవాళ్ళు కాదు కదా అవును సో నెంబర్ వన్ వ్యక్తి జగన్ అంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ ఇంకా మళ్ళీ మేము ఎదుగుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని కూడా పెంచుతాడు కాంగ్రెస్ను ఒకవేళ డుమ్మ కొట్టాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం పట్టుకొని బీజేపీని పట్టుకొని మళ్ళీ అటే ఇల్లే వెళ్తాడు ఆయన ఎటైనా రేవంత్ రెడ్డి కొత్త రకాలను చూపిస్తున్నాడు ఇప్పుడు రాజకీయాలలో కొత్త రకం రాజకీయం కొత్త వంగడం అంటారు కదా ఇది కొత్త వంగడం రిటైర్ పోవచ్చు ఏదైనా ఇప్పుడు ర్యాలీలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి రకరకాల జరిగినాయి సో అవి ఏదైనా జరగవచ్చు అన్ని పార్టీలను మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు అంటే బీజేపీ వాళ్ళు ఉంటాడు ఇటు కాంగ్రెస్ వాళ్ళకి నేనే అసలు డిఎన్ఏ నాదే కాంగ్రెస్ డిఎన్ఏ అంటాడు బలిదేవత సోనియా గాంధీ అన్నాడు పప్పు రాహుల్ గాంధీ అన్నాడు ఇప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ ఏది పడుతుందే గురువు శిష్యులు ఏది పడుతుందే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇంకా వాళ్ళ ఇద్దరు గురుశిష్యులు ఎందుకు అవుతారండి ఆయన టీడీపీ కావచ్చు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంకా ఒప్పుకుంటున్నారా చూస్తున్నారా కలిసి పనిచేసినారు మనం తెలంగాణలో ఏమంటాం అంటే అరే నీ అలవాట్లు మారిన వాడు మూత్రం భయంగా గిట్ట తొక్కినా మారా అంటాం మనం ఓకే అంటే అట్లేమీ ఆడోయిన కలిసికునేవి ఉంటాయి కదా అవి కొంచెం యాడ్ అయితే కదా సో అట్లని అనుకోవచ్చు గురుశిష్యులు కాకపోవచ్చు కానీ కలిసి పనిచేసింది అయితే ఉంటది కదా ప్రభావం ఉండదా కొంచెం ఇప్పుడు నాకు కేసీఆర్ గారితో నేను రా జగన్ గారితో చిరంజీవి గారితో పనిచేసిన రెండు వేల తొమ్మిదిలో నేను పోటీ చేసిన రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా నేను ప్రజారాజ్యంలో ఉన్నా సో అవి కూడా నాకు కొన్ని అంటుతాయి కదా సో మీరు టచ్ చేయని పార్టీ లేదంటే అంటే లేదు నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలా మంది చంద్రబాబు గారే నేను నయమే కదా చంద్రబాబు కమ్యూనిస్టులతోటి వేయండి నువ్వు బీజేపీతోటి వేయండి ఇంకా బీజేపీకి పోలే కమ్యూనిస్టులకు పోలే అట్లా లేదు నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలా ఉన్నారు నేను ఓన్లీ కాంగ్రెస్ నుంచి టీడీపీ పిఆర్పి వైఎస్ఆర్ బీఆర్ఎస్ బట్ ఏదైనా రాజకీయాల్లో అన్ని రకాల రుచులు చూశారు చూసినాం బీఆర్ఎస్ కి పరిమితం అవుతారే అని నేను అనుకోవట్లా మరి చూసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ రోజులు ఉన్నదైతే బీఆర్ఎస్ అవును అలా రెండు రెండు సంవత్సరాలే ఉన్నా బీజేపీ అంటే ఇష్టం లేదా ఏంటి మీకు ఏ పార్టీ పార్టీ ఇష్టము అది